రుద్రంగి మండల కేంద్రంలోని కొందరు వ్యక్తులు తీన్మార్ మల్లన్న టీంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మాపై ఎదురు దాడి చేసిన వారు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని తీన్మార్ మల్లన్న టీం రుద్రంగి కన్వీనర్ గసిగంటి అరుణ అన్నారు। ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని గత వారం రోజుల క్రితం స్థానిక తహసీల్దార్ ఎస్ఐకి వినతి పత్రం ఇవ్వడంతో కొంతమంది అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు డబ్బులు తీసుకున్నారని మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారికి తీన్మార్ మల్లన్న టీం రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతుందన్నారు। మేము ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేసినట్టయితే నిరూపించాలని కావాలని తప్పుడు నిందారోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు। ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న टीम सभ्युलु धर्ना मनोज भुवन गड्डा मनोहर तदितरुलु पाल्गोन्नारु। డబ్బులు ఇవ్వడానికి ఎవరు దగ్గర మేము బెదిరించడానికి రాలేము। దయచేసి రుద్రంగి ప్రజలు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, మేము ఇలా తీన్మార్ మల్లన్న టీం పక్షాన మేము ఒకటే మేము అడుగుతా ఉన్నాం అధికారులకు, ఇలా మేము రుద్రంగి మండలంలోని ఎంఆర్ఓ గారికిను ఎస్ఐ గారికి మేము వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది। కాకుంటే ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని అక్రమంగా జరుగుతున్న ఇసుక ఎవరైతే అక్రమంగా కొడుతున్నారో వారు ఈరోజు తీన్మార్ మల్లన్న టీంను ఇలా దుష్ప్రచారానికి వాళ్ళకు ఇబ్బందులకు గురి చేసి మేము ఎవరైతే అన్యాయానికి గురయ్యి వాళ్ళకు అది ఏదైతే న్యాయం జరగకపోతే ఇబ్బందులు అయితే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి। వాళ్ళపైన మీరు అది కావాలి, కానీ ఇలా మా పైన తీన్మార్ మల్లన్న టీం పైన మీరు ఇబ్బందులకు గురి చేస్తే మేము భయపడే ప్రసక్తి ఉండదు, ఎవరికైనా భయపడము। యాడు ఎంత పెద్ద నాయకులైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ తీన్మార్ మల్లన్న టీం రుద్రంగిలో ఎవ్వరు అవినీతి జరిగినా కూడా మేము రుద్రంగి ప్రజల ముందర మేము పెడతాం। ఇది కంపల్సరీ, మేము మాత్రం తీన్మార్ మల్లన్న టీం పరీక్షణ మేము హెచ్చరిస్తున్నాం। ఇది ఒకటి మాత్రం మేము ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకోలేము, తీసుకోము కూడా, మాకు అవసరం లేదు కూడా। అనవసరంగా ఆరోపణలు చేస్తే మాత్రం బాగోదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ